అక్షయ తృతీయ సెంటిమెంట్ తో వినియోగదారులు భారీగా బంగారు కొనుగోలు చేస్తున్నారు. కరోనా తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో షాపింగ్ చేసే వారి సంఖ్య పెరిగింది. వినియోగదారుల సెంటిమెంట్ ను బంగారు దుకాణదారులు క్యాష్ చేసుకుంటున్నారు. అక్షయ తృతీయ పండుగ వేళ బంగారు దుకాణాలపై అధికారులు దాడులు చేశారు. తూకంలో మోసాలు జరుగుతున్నాయన్న సమాచారంతో తునికీలు కొలతల ఆధారాలు అధికారులు సోదాలు నిర్వహించారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ లైవ్ ద్వారా అందిస్తారు. పూర్ణ, శంకర్, అక్షయ తృతీయ నేపథ్యంలో మొత్తం కూడా బంగారు దుకాణాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఏదైతే బంగారు దుకాణాలు 2 సంవత్సరాల తర్వాత అంటే కరోనా చాలా మటుకు తగ్గుదల పెట్టిన నేపథ్యంలో మొత్తం కూడా బంగారు షాప్స్ అన్నీ కూడా కాకలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అధికారులు అయితే మొత్తం కూడా నగరవ్యాప్తంగా అంటే విజయవాడ నగరవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు కూడా చేపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి కొంతమంది అధికారులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుస్తుంది. మేడం చెప్పండి, అసలు ఈరోజు ప్రధానంగా తనిఖీలు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? లేదండి, ఈరోజు అక్షయ తృతీయ కదా, బంగారం కొనడానికి వస్తూ ఉంటారు కదా, ఎక్కువ సంఖ్యలో బంగారం కొనడానికి వస్తారు. దానికోసం ఇది వినియోగదారులు మోసపోకుండా మేము ఇన్స్పెక్షన్స్ చేస్తున్నామండి. అంటే ఎలాగ షాప్లో వచ్చి వేయింగ్ మిషన్ ఉంటుంది, దాని మీద వెయిట్ పెట్టి అసలు వేయింగ్ మిషన్ కరెక్ట్గా ఉందా లేదా, వితిన్ ద టైంలో స్టాంప్ అయిందా లేదా అనేది చెక్ చేశామండి. దాని తర్వాత ఒకళ్ళు ఒక చైన్ కొన్నారు. ఆ చైన్లో బిల్లు మీద ఎంత ఉంది, 49.993 mg, అంటే 49 గ్రాములు 993 mg ఉంది, మెన్షన్ చేసింది. దాని ప్రకారం అది వేమెంట్ ఆ గొలుసుని తీసుకెళ్ళి మళ్ళీ వేమెంట్ వేస్తే సేమ్ అలానే వచ్చిందండి. అంటే ఇంకా వేయింగ్ మిషన్ కూడా బాగానే ఉన్నాయని చెప్పి నిర్ధారించడం జరిగిందండి. అంటే ప్రధానంగా చూస్తే ఈరోజు అక్షయ తృతీయ నేపథ్యంలో మొత్తం చాలామంది వస్తారు. అయితే కొంతమంది నగల దుకాణ ద్వారా కూడా తూకంలో కానీ అటు ఇంకోటి ఈ డైమండ్స్ అలాంటివి కూడా కొన్ని మోసాలు దొరుకుతూ ఉంటాయి. అంటే తరుగుదల విషయంలో కానీ అటు కానీ ఈ అంత ఏదైతే వినియోగదారులు కొనుగోలు చేసేవారికి అంత అవగాహన కూడా ఉండదు. అటువంటి వారి పట్ల ఎలా అవగాహన ఉండాలి? అంటే వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు బిల్లు వేయించుకునేటప్పుడు స్టోన్స్తో ఉన్న వేమెంట్ సపరేట్ వేయాలండి, గోల్డ్ వేమెంట్ సపరేట్ వేయాలి. అలా సపరేట్ వేస్తేనే మనం వాళ్ళు చూసుకోవాలి బిల్లులో ఏం మెన్షన్ చేశారు ఏంటనేది చూసుకోవాలి. క్యారెట్ వైజ్ కూడా మెన్షన్ చేస్తారు, 18 క్యారెట్స్, 22 క్యారెట్స్ అని కూడా బిల్లులో రాయొచ్చు. అది కూడా చూసుకొని వాళ్ళు ఖచ్చితంగా బిల్లులో మెన్షన్ చేయాలి. అంటే నగరవ్యాప్తంగా ఏమైనా షాప్స్లో తనిఖీలు చేయబోతున్నారు? చేస్తామండి, చేస్తాం. సాయంత్రం వరకు తనిఖీలు జరుగుతూనే ఉంటాయి. మీరు చెప్పండి, ప్రధానంగా చూస్తే విజయవాడ నగరంలో గత అంటే కరోనా తగ్గుదల బాగా పట్టింది. ఈ నేపథ్యంలో ఈరోజు బంగారు దుకాణాలు అన్ని చోట్ల అన్ని దుకాణాల్లో ఎక్కువ మంది వినియోగదారులు వస్తున్నారు, మొత్తం కూడా బంగారం కొనుగోలు చేస్తున్నారు. అయితే కొంత అవకతవకలు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి వినియోగదారులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అవేర్నెస్ ఏ విధంగా తీసుకొస్తున్నారు మీరు డిపార్ట్మెంట్ పరంగా? ఆల్రెడీ మేము మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చామండి. ఎప్పుడైనా వినియోగదారుడు ఈ యొక్క తను మోసపోతే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ఉందని ఆ నెంబర్ చేసి 24 గంటల్లో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రత్యక్షించి అంటే వినియోగదారు తెలియజేయండి అని అంటే తీసుకునేటప్పుడు కంపల్సరీ బిల్లు తీసుకునేటప్పుడు కాటా తూనికులు కొలత శాఖ వారిచి ధృవీకరించబడిందా లేదా చూడాలండి. కాటాలో కూడా మోసం జరిగే ఛాన్స్ ఉంటుంది. కాటాలో వ్యాపారస్తుల దగ్గర రాళ్ళు ఉంటాయండి, అది కూడా తూనికల కొలత డిపార్ట్మెంట్ వారు ధృవీకరించి ఇస్తారండి. ఆ రాళ్ళకి వచ్చి క్రాస్ చెక్ చేసుకున్న సౌకర్యం వినియోగదారుడికి ఉందండి. ఎక్కువగా బంగారు దుకాణాలు 0.5 గ్రాము 1 గ్రాము ఇటుకాడే మోసాలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయని చెప్తారు. వినియోగదారులకు అంత అవగాహన కూడా ఉండదు కదా. అందుకని ఇప్పుడు కంపల్సరీ మన ఏపీలో ప్రతి బులియన్ షాప్ అంటే గోల్డ్ షాప్ ఉన్నారు, 1 mg మిషన్ వాడాలని రూల్ ఉందండి. 1 mg కంపల్సరీ, 1 mg మిషన్ వాడాలి. అదే 100 mg అనుకోండి, దాంట్లో తేడా ఎక్కువ, 1 mg తేడా ఉన్నా కూడా ఆ మిషన్ ద్వారా మనం ఎటువంటి నష్టపోకుండా ఉంటామండి. అందుకని ప్రతి బిలియన్ షాప్ ఓనర్ కంపల్సరీ 1 mg మిషన్ వాడాలండి. ఓకే, ఇది పరిస్థితి ఏదైతే విజయవాడ నగరవ్యాప్తంగా కూడా మొత్తం కూడా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అధికారులు విస్తృతంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. అయితే ఇటువంటి ఇబ్బందులు ఉన్నా ఏదైతే లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాము, వాడు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాలని చెప్పి వీళ్ళంతా కూడా చెప్తారు. అయితే ఎక్కడ కూడా ఇప్పటివరకు మేము తనిఖీలు చేసాం, ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు గుర్తించలేదు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ తనిఖీలు కొనసాగుతాయని చెప్పి లీగల్ మెట్రాలజీ అధికారులు చెప్తారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. ఓకే రైట్, థ్యాంక్ యూ పూర్ణ.